చట్టాన్ని ఇక్కడి నుంచి పోకుండా చేస్తానని అడుగుతుంది. కానీ కరెక్ట్ గా 2019లో వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు ముక్కలు ఆటలు ఆడటం మొదలు పెట్టాడు. ఒక రాజధాని కట్టలేనివాడు మూడు రాజధానులు కడతాడంట. దాన్ని కర్నూలులో ఒక ఇటుక వేలెత్తాడు. అమరావతిని సర్వనాశనం చేశాడు. విశాఖపట్నంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా వీలు చేయలేదు. అమ్మా, మూడు ముక్కల బిల్లకి మొదటి ఓటు వేసిన వ్యక్తి ఎవరో తెలుసా? మన శాసనసభ్యుడు కనకట్ట కమల్ హాసన్, ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి తల్లి. ఆయన వేశారు. అమ్మా, ఆనాడు అమరావతికి పక్క నియోజకవర్గాల నుంచి కొంతమంది తోలుకొని వస్తుంటే ఇక్కడ దళిత రైతులు అడ్డం పడ్డారు. ఆనాడు మీరే తిరుగుబాటు చేశారు. ఇది మాకు సంబంధించిన విషయం. మీరెందుకు పక్క నియోజకవర్గాల నుంచి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? ఆనాడు ఏం చేశారు తల్లి? మాదిగా సోదరులపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి సంఖ్యలేసి జైలుకు పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆనాడు మనకు అండగా నిలబడింది మీ లోకేష్ తల్లి. ఆ రైతుల్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసింది తెలుగుదేశం పార్టీ. దయచేసి ఇది మా మాదిగ సోదరులు కూడా గుర్తు పెట్టుకోవాలని ఈ సభాముఖం కోరుతున్నా. అమ్మా, ఈరోజు ఏ మొహం పెట్టుకుని కరకట్టు కమలాసిన ఒక చెల్లమ్మని తొడుకుని వచ్చి మన ఓట్లు అడుగుతారు? వాళ్ళు మన నియోజకవర్గం చేసింది ఏంటి? మన గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి. నేను యోగలం పాదయాత్ర చేసే వాళ్ళు ఇక్కడ తిరిగా డ్రైనేజ్ గురించి మీరు చెప్పారు. మన ఇంటి నీరేళ్ళి వేరే వాళ్ళ ఇంటి ముందర ఆగుతుంది. దానివల్ల పొద్దున్న లేదించి వాళ్ళకి మనకి గొడవ. అమ్మా, దీనికి శాశ్వతమైన సమస్య పరిష్కారానికి, ఈ సమస్య శాశ్వతంగా పరిష్కరించడానికి భూగర్భ డ్రైనేజ్ చేయాలి. ఆ భూగర్భ డ్రైనేజ్ చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖం అందిస్తున్నాం. పక్కనే కృష్ణమ్మ ఉన్నాయి.